అందరికీ ముందుగా శుభాకాంక్షలు మీరు అందరికీ ముందుగా నా ఛానల్కి వెల్కమ్ పలుకుతున్నారండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత కుకింగ్ ఐడియాస్ మనం ఈ ఈరోజు వచ్చేసి ఏడవ రోజు కదా రేపు ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు అనగా అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున మనం రేపు అమ్మవారిని మనం రెండు అవతారాల్లో చూస్తున్న చూస్తామండి ఎందుకంటే రేపొచ్చేసి అష్టమి నవమి రెండూ కూడా రేపే చేస్తున్నారు ఆశ్వీజ శుద్ధ అష్టమి శుద్ధ నవమి అమ్మవారు అష్టమి రోజున దుర్గాదేవి అలంకారంలో ఉంటారు అలాగే నవమి రోజున మహిషాసుర మర్దిని అవతారంలో ఉంటారు ఆ రోజు వచ్చేసి అమ్మవారికి ఎరుపు రంగు చీరతో మనకి అమ్మవారు మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి ఎరుపు రంగు చీరని రేపు అందరూ ప్రిఫర్ చేయడానికి చూడండి అలాగే రేపు మనం చేసుకోబోయే నైవేద్యాల్లో ముఖ్యంగా అమ్మవారికి దుర్గాదేవికి కదంబం మనం నైవేద్యంగా చేస్తామండి దుర్గాదేవి అవతారానికి అలాగే మహిషాసుర మధ్యని అవతారానికి మనం పులిహోర కట్టె పొంగలి వడపప్పు గారెలు దద్దోజనం ఇవన్నీ కూడా రేపు చేసుకుంటాం నేను వచ్చేసి ఈరోజు కదంబం ఎలా చేసుకోవాలి కదంబంకి చేసుకోవాల్సిన పద్ధతి విధానాలు వాటన్నిటిని కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదంబం నైవేద్యాన్ని మీరందరూ కూడా ఒకసారి ప్రయత్నించండి రేపు అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీరు ఖచ్చితంగా పొందాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ గిన్నె తీసుకుంటున్నానండి అందులో వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను గుమ్మడికాయ సొరకాయ ముక్క ఒక క్యారెట్ ఒక మూడు బెండకాయలు ఒక క్యాప్సికమ్ ములక్కాడలు టమాటో వంకాయ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి కొంచెం అవి బాయిల్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక పాన్లో ఒక టూ స్పూన్స్ గీ తీసుకోండి ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం అన్ని మసాలాకి మనము కదంబంకి చేసుకోవాల్సినవన్నీ రెడీ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ శనగపప్పుని వేసాను ఒక వన్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు ఈ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు ఎండుమిర్చి అలానే ఎండు కొబ్బరి చిప్పని ఒక చిన్న ఎండు కొబ్బరి చిప్ప వేసుకొని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి లేకపోతే మీకు నార్మల్ కొబ్బరి చిప్ప ఉంటే దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ కంప్లీట్గా గీతోటే ఇష్టపడే వాళ్ళైతే ఒక రెండు మూడు రెండు నుంచి మూడు స్పూన్ల దాకా గీ వేసుకోండి లేదంటే ఇది గీ వన్ స్పూను ఆయిల్ వన్ స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వన్ స్పూన్ వేశాను గీ వన్ స్పూన్ వేశాను ఆ రెండు కూడా కొద్దిగా వేడయిన తర్వాత మనకి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం తాలింపు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మనం సాంబార్ తాలింపు ఎట్లా వేస్తామో అలాగా ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి రెండు ఎండుమిర్చిని వేసాను అలాగే కరివేపాకు కరివేపాకురప్పలు ఇవన్నీ వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం ఇంగువ కొద్దిగా ఇంగువని కూడా ఇప్పుడు వేసుకుందాం ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడి ఉడికించుకున్న వెజిటబుల్ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా వాటర్తో సహా వేసేసుకోండి వాటర్ని స్ట్రెయిన్ చేయక్కర్లేదు మొత్తం వాటర్తో సహా వేసేసుకుందాం తర్వాత వచ్చేసి నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నాను వీటన్నిటినీ కూడా బాగా మరిగిన తర్వాత ముందుగా కందిపప్పును ఉడికి పెట్టుకొని ఉంచుకున్నాను ఆ కందిపప్పుని వేస్తున్నాను అలాగే మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా అన్ని మసాలా తయారు చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ మొత్తాన్ని నేను ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాను ఆ పౌడర్ అంతా వేసిన తర్వాత మొత్తం బాగా మనం వేసిన ఈ చింతపండు రసం కానీ ముద్దపప్పు కానీ లేకపోతే ఈ పౌడర్ కానీ ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం మనము ఇక్కడ సాల్ట్ ఎక్కడ వేయలేదు కాబట్టి ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడ వేసుకుందాం అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసిపోయింది కదా చూడండి ఉడుకుతుంది అలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులో వేసేసి మొత్తం మనం ఆ వేసిన ఆ సాంబార్ మిశ్రమం కానీ ఈ రైస్ అంతా కలిసిపోయిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషముల వరకు అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా అదంతా బాగా కుక్ అయింది మనకి కదంబం అయితే రెడీ అయిపోయింది పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టేసి మనం నైవేద్యం కొంచెం చల్లారిన తర్వాత నైవేద్యంగా అమ్మవారికి మనం నివేదన చేయవచ్చు మీరందరూ కూడా ఒకసారి ప్రయత్నించండి వీడియో అయితే చూసేసారు కదా మీరందరూ కూడా రేపు ఈ నైవేద్యాన్ని ప్రిఫర్ చేయండి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టండి మీరందరూ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించండి అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి ఖచ్చితంగా అమ్మవారు మనందరినీ దీవిస్తుందండి మనం అందరం కూడా అమ్మవారి దయ వల్ల ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మనం ఇప్పుడు పరిస్థితుల్లో ఇలా ఫేస్ చేస్తున్న ఈ కరోనా సిచ్యువేషన్స్ని వీటన్నిటినీ కూడా దూరం చేయాలని అమ్మవారిని మనందరం మనస్ఫూర్తిగా కోరుకొని ఈ నవరాత్రులను ఎల్లుండితో ముగిద్దాం సో రేపు మన మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయినది చేసుకోండి ఓకేనండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన చుట్టూ ఉన్న నైబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్